హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి పోలీసులను డుంకి కొట్టించాలని చాలామంది అనుకుంటారు కొంతమంది తప్పించుకుంటారు కానీ మరి కొంతమంది దొరికిపోయిన తర్వాత రకరకాల విన్యాసాలు వేస్తారు చాలా కామెడీగా ఉంటుంది అలాంటి కామెడీని మనం వీడియోలో చూద్దాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదంటే చేసుకోండి బోల్డ్ అని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు ఉంటాయి అయితే ఒక మహిళ పిస్టోల్ పట్టుకొని షాపుల్లో తిరుగుతోంది అందరినీ భయపెట్టుకుంటూ ఈ విషయం పోలీసులకు తెలిసింది వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఆ తర్వాత మహిళను ఇంక్వైరీ చేస్తున్నారు ఆ మహిళ నేను కూడా పోలీస్ ఆఫీసర్ని అని చెప్తోంది రకరకాలుగా చెప్తోంది నా దగ్గర పిస్టల్ ఉంది అని అంటుంది నేను పోలీస్ ఆఫీసర్ని అని చెప్తోంది మరి ఏ ఎక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ అంటే నేను సిఐఏ అంటుంది మరి సిఐఏలో ఏ ర్యాంకు అంటే కానిస్టేబుల్ అంటోంది మొత్తానికి సంబంధాలు లేని క్వశ్చన్లకు ఆన్సర్లు రకరకాల పద్ధతుల్లో మొత్తానికి పోలీసులను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి వచ్చింది కానీ కన్ఫ్యూజ్ చేయలేకపోయింది లాస్ట్కు పోలీసుని తప్పించుకోలేని పరిస్థితుల్లో ఒక లేడీ కానిస్టేబుల్ ఆ మహిళ యొక్క బండెక్కి మొత్తానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ఆ తర్వాత ఆ మహిళ దగ్గర నుంచి ఆ గన్నును మొత్తానికి తీసేసుకున్నారు తీసుకొని చూస్తే అది బొమ్మ గన్ను అది విషయం పిల్లాడికి గన్ను కావాలి అంటే గన్ను కొనుక్కొనిపోయి ఈ రకంగా చేసిందంట లాస్ట్కు బయటపడింది తలకే కొట్టుకున్నారు అందరూ ఇక ఈ బాబు చూడండి వీడు వాళ్ళ బాబుకు చెప్పకుండా బండి వేసుకొని బయటకు వచ్చాడు హెల్మెట్ లేదు సడన్గా ఒక పోలీస్ ఆవిడ వీడిని చూసి పట్టేసుకుంది పట్టుకొని వాడిని లైసెన్స్ ఏది హెల్మెట్ ఏది అని అడిగితే వాడి ఏడుపు ఒక ఏడుపు కాదు మా ఇంట్లో మా నాన్న తిడతాడు కొడతాడు మా నాన్నకు చెప్పకండి ఇంట్లో ఫోన్ చేయకండి ఇంటికి ఫోన్ చేసి మీ మమ్మీ డాడీని పిలువు అని అంది ఆ పోలీసు అంతే ఇక వీడి ఏడుపు మామూలుగా లేదు అది జరిగిన విషయం ఇక మరోవైపు ఈ సదరు మహిళ చూడండి అందమైన అమ్మాయి బండి మీద వెళ్తోంది అయితే హెల్మెట్ సరైంది లేదు మరోవైపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది పోలీస్ ఆపాడు ఆపి నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు అంటే నేను చేతిలో పట్టుకోలేదు కదా ఓన్లీ ఇయర్ ఫోన్స్ కదా అంది నీ హెల్మెట్ కూడా విరిగిపోయింది అంటే నేను మా అమ్మను పిలుస్తాను అంటూ మొదట్లో బాగా గట్టిగా కొంచెం అటాక్ చేసే ప్రయత్నం చేసింది కానీ పోలీసు వేసిన కౌంటర్లకు దెబ్బకు ఇక కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ పెడు బొబ్బలు పెట్టేసింది ఆ పోలీసు కూడా ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి బట్ మొత్తానికి ఆ అమ్మాయికి ఫైన్ వేయకుండా మాత్రం వదలలేదు ఇక వీడు చూడండి ప్రబుద్ధుడు వీడికి ఏదో సమస్య వచ్చిందండి టక్కన వెంటనే హండ్రెడ్ డైల్ చేశాడు పాపం పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి టక్కన పరిగెత్తుకొని వచ్చారు ఏం జరిగింది అని ఏమిటి అంటే నేనే హండ్రెడ్ డైల్ చేశాను నాకే సమస్య వచ్చింది అన్నాడు ఏమిటి సమస్య మరి నీ సమస్య ఏంటి చెప్పు తొందరగా అంటే ఏం లేదండి వైన్ షాప్లో నాకు మందు దొరకట్లే అన్నాడు అంతే షాక్ పోలీస్ వాడు ప్రబుద్ధుడు రాక్ ఏమిటి అంటే ఇతను నా చుట్టమే అవుతాడు కానీ నాకు మందు పోయట్లేదు నాకు మందు ఇవ్వట్లేదు అంటూ వాడు వెరైటీగా ఆన్సర్ చెప్తూ ఉంటే పోలీసు నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితుల్లో చివరికి వాడిని తిట్టి పంపించారు అది జరిగిన విషయం సో ఇలాంటి ఫన్నీ ఫన్నీ విషయాలు కూడా మన దేశంలో ఇప్పుడు కొత్తగా జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా అవన్నీ వీడియో రూపంలో నిక్షిప్తమవుతున్నాయి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి